ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య వాగ్దానాన్ని స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి యిర్మీయా గ్రంథము 32:40 చదువుకుందాం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. క్రైస్తలాడు హల్లెలూయా. ఈరోజు యేసయ్య ఒక మంచి వాగ్దానాన్ని ఆయన చేస్తున్నారు. ఇది ఏమిటనంటే, నేను వారికి మేలు చేయట మానకుండునట్లు. హల్లెలూయా. దేవుడు మనకి మేలు చేయట మానకుండునట్లు ఒక నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నిబంధన వాగ్దానం పిల్లలు, ఇది దేవుడు ఒక నిబంధన నీతో నాతో చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు. అది మనకు మేలు కలగటానికి. హల్లెలూయా. ఈ రోజున అనేకమైన సందర్భాలలో చూడండి, మనము దేవునికి ఎక్కడైతే అభిదేలుగుంటున్నాం అందుకు అంటున్నాడు, వారు నన్ను విడవకుండాట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. దేవుని విడవకుండాట్లు ఆయనతో సహవాసం చేయటానికి దేవుని యొక్క ఒక భయాన్ని భక్తిని ఆయన మనకి కలిగించబోతున్నాడు. మేలు కలగటానికి ఒక నిబంధన చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్య వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా జీవితాల్లో మాకు మేలు కలగటానికి ఒక నిబంధన చేస్తానన్నావు నాయన, మిమ్మల్ని విడవకుండా ఉండటానికి భయభక్తులు పుట్టిస్తానంటున్నావు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నిబంధన ప్రభువ అయా తండ్రి వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చి మాకు మేలు కలగచేసి నిబంధనను స్థిరపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.